డాక్టర్ గారు నా పేరు ప్రకాశ్ నా వయసు 40 సంవత్సరాలు నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని కొన్ని నెలలుగా ల్యాప్టాప్ మీద పని చేస్తుంటే నా కళ్ళు మసగ్గా కనబడుతున్నాయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ గా కనబడుతున్నాయి నేను యాంటీ గ్లేర్ స్పెట్స్ వాడాను అయినా కూడా నా కళ్ళు మసగ్గా కనబడటానికి కారణాలు ఏమే ఉంటాయి ఎటువంటి కంటి పరీక్షలు చేయించుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ప్రకాష్ గారు మీ వయసు 40 కి పైన ఉంది కాబట్టి మీరు చెప్పిన సమస్యను బట్టి చూస్తే మీకు కంటికి చత్వరం ఉన్నట్లు తెలుస్తుంది చత్వరం అంటే ప్రెస్బయోపియా ప్రెస్బయోపియా అంటే సహజంగా 40 దాటిన వ్యక్తులకు ఎవరికైనా సరే ఆడైనా మగైనా దగ్గర చూపు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది వయసుతో వచ్చే సమస్య దీనికి పెద్దగా మీరు వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు ఒకసారి మీరు కంటి డాక్టర్ ని సంప్రదించి మీకు అవసరమైన టెస్టులు అంటే కంటిలో ఒకసారి విజన్ టెస్ట్ ఆ తర్వాత కంటిలో ప్రెజర్ ఎంత ఉంది కంటి లోపల నరం అంటే రెటీనా ఎలా ఉంది అంతా చెక్ చేసి అదంతా నార్మల్ గా ఉంటే మీకు అవసరమైనంత వరకు కంటి అద్దాలు రాసిస్తారు దాన్ని బట్టి మీరు గ్లాసెస్ ని యూస్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి అవి మీరు మీ ప్రొఫెషన్ ని బట్టి మోనోఫోకల్ గ్లాసెస్ గాని లేదా ప్రోగ్రెసివ్ గ్లాసెస్ గాని వాడాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ యాంటీ గ్లాసెస్ వాడుతున్నారు కాబట్టి కంప్యూటర్ కి అది మంచిగా ఉపయోగకరంగానే ఉంటాయి కానీ ఇప్పుడు 40 దాటటం వల్ల మీరు దగ్గర చూపుకి ప్లస్ మీరు వాడే కంప్యూటర్ అంటే అది మిడ్ విజన్ సెగ్మెంట్ లో వస్తుంది దానికి రెండిటికి కలిపి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అనేవి వాడటం మంచిది దాని వల్ల మీరు దూరంగా ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు ఇబ్బందిగా ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి తర్వాత దగ్గరగా అంటే మీరు చదివేటప్పుడు గాని ఏదైనా నియర్ వర్క్ చేసేటప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఇంకొకటి మిడ్ విజన్ అన్నమాట మిడ్ విజన్ అంటే మీ కంప్యూటర్ ల్యాప్టాప్ అవన్నీ మీకు మసగగా కనిపిస్తున్నాయి కాబట్టి అది కూడా ఆ గ్లాసెస్ లో ఇన్క్లూడ్ చేసి ఒకటే గ్లాస్ లో మీకు మూడు అంటే దూరం దగ్గర మిడ్ విజన్ ఈ మూడిటికి కలిపి గ్లాసెస్ ఇవ్వబడతాయి ఇవి మీరు రెగ్యులర్ గా పెట్టుకోవచ్చు రెగ్యులర్ గా పెట్టుకుంటే మీకు మోర్ కంఫర్టబుల్ గా ఉంటుంది క్యాజువల్ గా ఉన్నప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు బట్ కంప్యూటర్ చూసేటప్పుడు నియర్ విజన్ అప్పుడు అలాంటప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలి లేదా డ్రైవింగ్ అప్పుడు కూడా మీరు పెట్టుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మీలాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అవటం వల్ల పిల్లలు ఎంతో సేపు కంప్యూటర్ మీద గడపాల్సి వస్తుంది వాళ్ళందరికీ ఒక చిన్న సలహా ఏంటంటే 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది అదేంటంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు ఒక 20 సెకండ్లు ఏదన్నా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ని చూసి తర్వాత మళ్ళీ మీరు కంప్యూటర్ ని గాని ఏదన్నా నియర్ వర్క్ గాని చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీన్నే 20-20-20 రూల్ అంటాము ఇది ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది